I know what you are. I know where you came from. Would you like to see? Was you. I want him dead. I'm Mowgli! And this is my home! Hi friends! అందరు చూశారు కదా ఇప్పుడు వీడియో చెంగిల్ బుక్ సంబంధించి నేను సినిమా గురించి చెప్పడం గురించి కాదండి, చెంగిల్ బుక్ తీయడానికి సంబంధించిన ఇన్స్పిరేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన ఒక నవలా పుస్తకం ఇది, చెంగిల్ బుక్. ఇది రచించింది రుడ్యార్డ్ కిప్లింగ్ అనే రచయిత రచించారు. ఈ జింగిల్ బుక్ సినిమా రూపంలో డిస్నీ వాళ్ళు ఒకనొక పెద్ద హిట్ ఫిలిం, కార్టూన్ రూపంలో కూడా ఇది బాగా పెద్ద హిట్ ఫిలిం, అలాగే లైవ్ యాక్షన్ ఫామ్లో కూడా ఇది పెద్ద హిట్ ఫిలిం, బాగా విజయాలు సాధించిన గొప్ప ఫిలిం. చాలా అతి తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే, జింగిల్ బుక్ కథ ఒక జీవించిన వ్యక్తి యొక్క కథని ఆధారంగా చేసుకొని, అంటే అతను సొంత కథని కాదు జీవించిన వ్యక్తిని ఆధారంగా చేసుకొని మాత్రమే తీశారు. అతని ఇన్స్పిరేషన్ బేస్ చేసుకొని తీశారు. అతని జీవితం సినిమాలో లాగా చాలా ఈజీగా జరగలేదు, అది చాలా కష్టతరంగా జరిగింది. ఈరోజు అడవి మృగాల చేత పెంచబడిన పిల్లవాడైన మోగ్లీ అనే వ్యక్తి ఈ జింగిల్ బుక్ హీరో. అతని జీవన విధానానికి పోలికైతే ఉండదు, కానీ ప్రేరణ మాత్రం ఆ వ్యక్తులే. ఎంతవరకు ఈ నవల ప్రేరేపించిందో కొంతవరకు తెలుసుకుందాం. మోగ్లీ 1895లో రుడ్యార్డ్ కిప్లింగ్ సృష్టించిన హీరో. చాలామంది చెప్పిన దాన్ని బట్టి ఆ వ్యక్తి దీనా శానిచర్. ఈ వ్యక్తి తోడేళ్ల చేత పెంచబడ్డాడు. దీనా శానిచర్ మొదటిసారిగా కొందరి వేటగాళ్ల సమూహం ద్వారా అడవిలో గుర్తించబడ్డాడు. ఆ వేటగాళ్ల సమూహం బులాన్ షహర్ 1867లో గుర్తించడం జరిగింది. తోడేళ్లతో కలిసి ఉండటం, జీవించడం, తోడేళ్ళని తన సహచరుడిగా భావించడం అనేది చూశారు. ఆ గుంపులో ఉన్న వారందరూ చాలా ఉత్సుకతతో తోడేళ్ళ నుంచి దీనా శానిచర్ని విడదీయాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరికి తోడేళ్ళని హతమార్చడం అనేది జరిగింది. దీనా శానిచర్ని తోడేళ్ళ నుంచి విడదీశారు. అయితే ఇక్కడ నుంచి జింగిల్ బుక్ సినిమాలో మౌగ్లీలా కాకుండా తన జీవితం వేరేగా కొనసాగింది. దీనా శానిచర్ అక్కడి నుంచి మానవ ప్రపంచంలో తీసుకురావడానికి ఒక యువతి ద్వారా మనసు దగ్గర కావడానికి ప్రయత్నించారు, అంటే ప్రేమకు దగ్గర కావడానికి. అయితే అతనికి అటువంటి భావనలు అనేది చాలా తక్కువగా ఉండేది. అయితే జంతువులతో ఉన్న దీనాకి ఈ భావనలు సరిగ్గా అర్థం కాక వేటగాళ్ల బృందం నేరుగా మిషనరీస్కి చెందిన సికంద్రా మిషన్ ఆర్ఫానేజ్ అనే ఒక అనాథ శరణాలయానికి తీసుకొచ్చారు. ఇది ఆగ్రాలో ఉంది. క్రైస్తవులైన వారు తీసుకొచ్చిన వారు క్రైస్తవులు, ఆ అనాథ శరణాలయం కూడా క్రైస్తవులదే. క్రైస్తవుల వారు అయిన వారు దీనాని బాప్టైజ్ చేయడానికి ప్రయత్నించారు. అక్కడి నుంచి వారు తన శానిచర్ అని పేరు పెట్టారు. శానిచర్ అంటే సాటర్డే అని అర్థం. అతన్ని తీసుకొచ్చింది సాటర్డే కాబట్టి అతనికి శానిచర్ అని పేరు పెట్టారు. దీనా శానిచర్ తన గురించి వ్యక్తపరచడానికి చాలా ఆసక్తుడిగా ఉన్నాడు. అయినా అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు అనేవి చేసేవాడు, అంటే చిన్న చిన్న పనులు అంటే వస్తువులు పగల కొట్టడం, చిరాకు పడటం అలాగనమాట. సహజంగా పిల్లలు 1-2 సంవత్సరాలకి బాగా మాట్లాడగలరు. ఈ మాటలే పిల్లల మానసిక భావోద్వేగ పరంగా వాళ్ళు అభివృద్ధి అనేది జరుగుతుంది. దీనా శానిచర్ తనకున్న ప్రత్యేకమైన మానసిక అభివృద్ధి కారణంగా మాట్లాడటం అనేది నేర్చుకోలేకపోయాడు. అయితే ప్రయత్నాలు కొనసాగేవి. తన చేత మాట్లాడించడానికి ఎన్నో ప్రయత్నాలు అనేవి చేసేవాళ్ళు. ఎన్ని చేసినా దీనా విషయంలో శూన్యమయ్యేవి. ఈ తోడేలు పిల్లాడు భాష నేర్చుకోవడానికి కానీ రాయడానికి కానీ అసలు ఇష్టపడేవాడు కాదు. అయితే జంతు శబ్దాలతో కమ్యూనికేట్ అయ్యేవాడు. దీనా జంతువులతో కలిసి జీవనం కొనసాగటం వలన మానవ సమాజం అంటే ఎక్కువగా ఇష్టపడలేదు. బట్టలు వేసుకోవడం కూడా అతడు ఇష్టపడలేదు. 2 పాదాలతో నడవటం కూడా ఎంతగానో ఇబ్బంది పడ్డాడు. అంటే 4 కాళ్ళతో నడిచేవాడు. ముందల ఏది ఏమైనా అతనికి ఒక మానవ అలవాటు ఒకటి నేర్చుకున్నాడు, కానీ అది మంచిది కాదు. అదే పొగ త్రాగటం. స్మోకింగ్ని బాగా ఎంజాయ్ చేసేవాడు. తద్వారా ట్యూబర్కులోసిస్ రావడానికి కారణమయ్యాడు. ప్యాంట్స్ షర్ట్స్ వేసుకోవటానికి కనీసం అతనికి ఒక దశాబ్దం పట్టింది.
పదిహేను సంవత్సరాలకి కానీ అతను రెండు పాదాలతో నడవలేదు. అప్పట్లో ఆ అనాథ శరణాలయం ఒక ఫాదర్ ఎర్హర్డ్ ద్వారా నడుస్తుంది. ఆయన దీనా కోసం ఎక్కువ సమయం కేటాయించి అతని గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించేవారు. సహజంగా పిల్లలు 4 నెలలు లేదా 7 నెలలు మొదలుకొని 3 సంవత్సరాలకు మొత్తం పళ్ళు వచ్చేస్తాయి. చిన్నవాడైన దీనా తోడేళ్లతో కలిసి ఆహారం భోజించడానికి ప్రయత్నం కొనసాగించేవాడు. అది అతనికి ఎంతో ఇబ్బందిగా కలిగించేది, ఎందుకంటే తోడేళ్లు మాంసాహారులు. మనుషులు అంత చిన్న వయసులో మనం తినలేము, కానీ జంతువుల మధ్య పోటీలో తనకున్న తినటానికి కావాల్సిన విధంగా పళ్ళను ప్రయత్నించి తను విజయం సాధించాడు. దీనా మొదటిసారిగా అనాశరణాలయం అడుగు పెట్టగానే వండిన ఆహారాన్ని తినటానికి తిరస్కరించాడు. పచ్చిగా ఉన్న మాంసాన్ని తినటానికే ఇష్టపడేవాడు, అది కూడా జంతువుల వలె నేరుగా వాటి మీద పడి తినేసేవాడు. అలా తినేటప్పుడు మాంసంలోని ఎముకలు ఎల్లప్పుడూ కొరుకుతూ ఉండేవాడు, తద్వారా తన పళ్ళని పదును పెట్టడానికి కారణం అయ్యేవి. మనుషులతో దశాబ్దాల పాటు ఉన్న దీనా మానసికంగా అభివృద్ధి చెందలేకపోయాడు. 18 సంవత్సరాల నాటికి అతను కేవలం 5 అడుగులు మాత్రమే ఉండేవాడు. అతన్ని చూసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అతనికి భారీ పళ్ళు, చాలా చిన్న నుదురు ఉందని చెప్పేవారు. ఎప్పుడూ ఆత్రంగా మనసు ఒకే చోటగా నిలకడగా ఉండేది కాదట. దీనా శానిచేర్ 1895లో మరణించాడు, కారణం ట్యూబర్కులోసిస్. అతడు సుమారుగా 30 సంవత్సరాలు జీవించాడు. తోడేళ్లతో పెంచబడిన పిల్లవాడు దీనా మాత్రమే కాదు, అతనిలాగా అడవిలో పెరగబడ్డ ఇంకో వ్యక్తి, ఇతను కూడా బట్టలు వేసుకోవడానికి దూరంగా ఉండేవాడు. అతను కూడా ఈ సేమ్ సికింద్రా అనాథ శరణాలయంలో పెరగబడ్డ వ్యక్తి, క్రోన్స్టాట్ నుంచి తీసుకుని వచ్చారు. దీనా శానిచేర్ ఈ క్రోన్స్టాట్ నుంచి తీసుకొచ్చిన వ్యక్తితో స్నేహం చేయడానికి ఎంతగానో ఇష్టపడ్డాడు, ఎందుకంటే ఇద్దరి మనస్తత్వాలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి. ఫాదర్ ఎర్హర్డ్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య ప్రత్యేకమైన బాండ్ అనేది కొనసాగేది. ఒకరికొకరు తినిపించుకునేవాళ్ళు కూడా అంట. వీరిద్దరూ మనం చెప్పుకున్నట్టే మనుషుల కన్నా జంతువులతో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. దీనాతో పాటు 19వ శతాబ్దంలో 1892లో ఇండియాలోని వెస్ట్ బెంగాల్లో జైల్ పగూరి రీజియన్లో ఇలాంటి అడవి సంబంధమైన జంతువులతో పెంచబడ్డ పిల్లవాడు దొరికాడు. తర్వాత సంవత్సరం ఇంకొకరు దల్సింగ్ సరై బీహార్లో పిల్లవాడు ఆకలి వేసినప్పుడు కప్పలు తింటూ బతికేవాడు. 1895లో మరో వ్యక్తి సుల్తాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తి జంతువుల చేత పెంచబడ్డాడని మొదటిసారిగా పెంచబడ్డాడు. అయితే అతని తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా అవ్వటం జరిగింది. వీళ్ళందరికన్నా ముందు 1800 సంవత్సరంలో విక్టర్ ఆఫ్ ఎవేరన్, ఈయన 12 సంవత్సరాల వరకు అడవిలో జీవించాడు. ఫ్రాన్స్కి చెందిన ఇతను 40 సంవత్సరాలకి మరణించాడు. 1851వ సంవత్సరంలో బ్రిటిషర్స్ రూలింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇండియన్ అఫీషియల్, బ్రిటిషర్ అయిన ఇండియన్ అఫీషియల్ విలియం హెన్రీ స్లీమాన్ ఒక పాంప్లెట్ అనేది ఇవ్వడం జరిగింది. అదే యాన్ అకౌంట్. ఆ పాంప్లెట్లో ఇచ్చిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యాన్ అకౌంట్ ఆఫ్ వోల్వ్స్ నర్టరింగ్ చిల్డ్రన్ ఇన్ ది డెన్స్, అంటే తోటేళ్ళు వాటి డెన్స్లో పిల్లల్ని పెంచుకోవటం అనేది జరిగిందని చెప్పి ఆయనే రాయటం జరిగింది. ఆయన రాసిన పాంప్లెట్లో 6 ఆరుగురు తోడేళ్ల చేత పెంచబడ్డారని, అందులో 5 గురు సుల్తాన్పూర్కి చెందిన వాళ్ళు, ఒకళ్ళు బహ్రాయికి చెందిన వాళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది. సుల్తాన్పూర్ గోమ్తీ నది వద్ద ఇలా తోడేళ్ల చేత పెంచబడ్డ పిల్లలు ఎక్కువగా ఉండేవారు. తోడేళ్ల చేత పెంచబడ్డ పిల్లలు వారి బాల్యం ఆనందంగా జీవించలేరు. దానికి కారణం ముఖ్యంగా వాళ్ళకి పోషకాహార లోపం వల్ల త్వరగా రోగాలు వస్తాయి. ఇంకా కొంతమంది త్వరగా తోడేళ్ల వల్ల కానీ వేరే జంతువుల వల్ల కానీ త్వరగా మరణించే ప్రమాదం ఉంది. నేను చెప్పిన ఉదాహరణలు కాకుండా అడవుల్లో ఉండిపోయిన పిల్లలు చాలా ఎక్కువే, అలాగే అక్కడి నుంచి సమాజంలో తీసుకువచ్చిన వారు కూడా చాలా ఎక్కువ. 1920వ సంవత్సరంలో బెంగాల్ అడవుల్లో అమల మరియు కమల అని ఇద్దరు అమ్మాయిలు తోడేళ్ల నుంచి మానవ సమాజంలోకి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరిని తీసుకువచ్చింది జోసఫ్ అమృతో లాల్ సింగ్ అనే అతను. వాళ్ళిద్దరు కూడా పచ్చి మాంసం తినేవారని చెప్పడం జరిగింది. అతను వాళ్ళిద్దరి చేత మాట్లాడించడానికి నడవడానికి తన వంతు ప్రయత్నం ఎంతగానో చేయటం జరిగింది. చాలామంది జంగిల్ బుక్కి ప్రేరణగా దీనా శానిచర్ మాత్రమే అని చెప్తారు, కానీ పుస్తకానికి ప్రేరణగా దీనా శానిచర్ లాంటి వాళ్ళు చాలామంది నిజానికి ఉన్నారు. రుడ్యార్డ్ కిప్లింగ్ ఇండియాలోనే జన్మించారు. 1906 ఇండియాలోనే ఉన్న తర్వాత బ్రిటన్కి వెళ్ళటం జరిగింది.
చదురిత్యా. ఇండియాలోని సంస్కృతి కథల గురించి పూర్తి అవగాహన కలిగిన రచయిత మరియు కవి. అతను స్వయంగా తాను రాసిన రచనలు బౌద్ధ మతంలోని జాతక కథలు మరియు హిందూ మతంలోని పంచతంత్ర కథలు తన మీద ప్రభావం చూపించాయని చెప్పేవారు. రుడ్యార్డ్ కిప్లింగ్ తన మొట్టమొదటి ఎడిషన్ జంగిల్ బుక్కి సంబంధించింది 1894 సంవత్సరంలో రిలీజ్ చేశారు. జంగిల్ బుక్ తన కూతురు అయిన ఎల్సీ జోసఫిన్ కిప్లింగ్ కోసం రచించారు. తన కూతురు న్యూమోనియా కారణంగా 1899 మరణించడం జరిగింది. రుడ్యార్డ్ కిప్లింగ్ 30th December 1865 నుండి 18th January 1936 వరకు జీవించడం జరిగింది. 2010 జంగిల్ బుక్ యొక్క మొట్టమొదటి ఎడిషన్ చేతితో రాసిన నోట్ ఒకటి కనపడింది. అందులో ది బుక్ వాజ్ రిటర్న్ టు జోసఫిన్ కిప్లింగ్ ఫర్ హూమ్ వాజ్ రిటర్న్ బై హర్ ఫాదర్ May 1894 అని చెప్పి రాయబడటం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జంగిల్ బుక్ గురించి దీనికి సంబంధించిన వివరాలు చాలా వరకు నేను సేకరించి మీకు చెప్పగలిగానని మీకు బాగా నచ్చిందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.